శ్రీరామనవమి సందర్భంగా రేపు హైదరాబాద్ లో నిర్వహించే శోభయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాలలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో శోభయాత్రను శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్, ట్రాన్స్ఫరెన్స్, డీసీఎస్పీ తదితర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలు అభిప్రాయాలు తీసుకుంటున్నాం. సుల్తాన్ బజార్లో శోభయాత్ర ముగింపు బహిరంగ సభ ఉండటంతో ఇక్కడే అధిక ఫోకస్ చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీరామనవమి శోభయాత్ర దిగ్విజయంగా సాగాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు గానీ తర్వాత భక్తులకు గానీ ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా ఉండేందుకు ఏసీపీ మరియు ఇన్స్పెక్టర్లు తర్వాత ఎస్ఐలు కానిస్టేబుల్ అందరూ కష్టపడుతున్నారు. ఇతర డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ, హెల్త్, ఎలక్ట్రిసిటీ, ప్రైవేట్ కేబుల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ అయ్యి ఇక్కడ మొత్తము ట్రీ ప్రూనింగ్ చేయడం జరిగింది. అయితే శ్రీరామనవమి శోభయాత్ర గురించి దాదాపుగా 700 మంది సివిల్ పోలీసులు, 12 ప్లటూన్ ఏఆర్ ఫోర్సు, తర్వాత అంతేకాకుండా గ్యాస్ పాడ్స్, వజ్రా వెహికల్, వాటర్ కెనన్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అన్ని ఫోర్సెస్ కూడా రంగంలోకి దిగుతున్నాయి. ఇవన్నీ భక్తుల యొక్క భద్రత విషయంలో, తర్వాత వాళ్లకు రవాణా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు ఇవన్నీ ఇంతమంది ఫోర్స్ తోడ్పడతారని ఆశిస్తున్నాం.